నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. నేడు విశాలాంధ్ర పత్రిక 2018 వార్షికోత్సవం డైరీ మరియు క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, శ్రీచాడా వెంకటరెడ్డి మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి విశాలాంధ్ర చీఫ్ ఎడిటర్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ ప్రాతినిధ్యం మరియు జర్నలిస్టు వారి భూమిక చాలా ఉంది. ఎందుకంటే పత్రిక ప్రపంచం ఈ రోజుది కాదు, స్వతంత్ర సమరంలో విప్లవ పదం ప్రజలకు చేరువ చేసిన ఘనత పత్రిక వారిదని, ప్రస్తుతం అరచేతిలో ఇమిడిపోయే మొబైల్ వార్తలు కేంద్ర బిందువు వరకు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్న మీడియాకు కోటి నమస్కారాలు అని అన్నారు. అలాగే భారత స్వతంత్ర సమరం నుంచి నేటి వరకు ఎన్నో కష్టాలు మరియు జయాపజయాలను ఎదుర్కొని ప్రజలకి మరియు ప్రభుత్వం వారికి వారధిగా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదని, నేడు కథలు, వార్తలు, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల వారికి కేవలం నామమాత్ర రుసుంతో వార్తలను ఇస్తున్న మీడియాకి నమస్కారం అన్నారు. కాగా ప్రతివారికి చేరువ చేసిన ఘనత మీడియాదే అని తెలిపారు. అండదండలుగా ఉంటూ మనందరినీ ప్రోత్సహిస్తున్న మన సిపిఐ రథసారథి చాడా వెంకటరెడ్డి గారిని మన ఎడిటర్ గారు జిఎం గారిని సన్మానించవలసిందిగా తెలియజేస్తున్నారు. అన్నా ఎలుడే డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కావాలనేటువంటి పెద్దలు, మన కళాభి కళా పోషకులు రమణ చేస్తారు, అదేవిధంగా వేదికటువంటి పెద్దలందరికీ భజనాటమని కళా కళాభివందనాలు తెలియజేస్తూ విశాలాంధ్ర పత్రిక గురించి మనందరికీ తెలిసిన విషయం ఇది. ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం టీవీతో పాటు యావత్ దేశం నలముల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. అలాగే మీరు రికార్డింగ్ న్యూస్తో పాటు క్రైమ్ పొలిటికల్ న్యూస్ని యూట్యూబ్లో టీవీ లెవెన్ న్యూస్లో వెళ్ళి ఎంటర్ అయ్యి మా రికార్డెడ్ వీడియోస్ కూడా చూడొచ్చు. దిస్ ఈస్ హబీబ్ సైనింగ్ అవుట్.